संगारेड्डी जिल्ला पटाचेरु नियोजकवर्गंलोनी पलु ग्रामाल लब्धिदारुलकु కళ్యాణ లక్ష్మి చెక్కులు నూతన రేషన్ కార్డులు ప్రోటెం చైర్మన్ వి భూపాల్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలకు చెందిన 41 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి సాది ముబారక్ చెక్కులను ప్రభుత్వం నూతనంగా జారీ చేసిన 324 రేషన్ కార్డులను జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో ప్రోటెం చైర్మన్ వి భూపాల్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన వారికి రేషన్ కార్డులు తెలంగాణ రాష్ట్రం జారీ చేసింది. తద్వారా ఎంతో మంది నిరుపేదలకు బియ్యం లభిస్తాయని అన్నారు. అలాగే కళ్యాణ లక్ష్మి పథకం కూతురు పెళ్లి చేసే ప్రతి పేదవారికి నిజంగా ఒక వరమని ఆడపిల్ల పెళ్లి కష్టం తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇంటి పెద్ద కొడుకుల కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ఆదుకుంటున్నారని కొనియాడారు. పల్లపు యశోద ప్రమీణ. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బీద బడుగు బలహీన వర్గాల కోసం చాలా సంవత్సరం పెండింగ్ ఉన్న రేషన్ కార్డ్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి జిల్లాలోనే హైయెస్ట్ 2022 రేషన్ కార్డు మా నియోజకవర్గానికి అధికారులు పూర్తి స్థాయిలో సహకరించినందుకు వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే జిల్లాలోనే హైయెస్ట్, అందులో పటాన్చెరు మండలం ఇంకా హైయెస్ట్ కాబట్టి ఆ విధంగా, ఎందుకంటే పటాన్చెరు నియోజకవర్గం అంటే ఒక మినీ ఇండియా. ఈరోజు 28 రాష్ట్రాలకు సంబంధించిన జనం ఇక్కడ ఉంటా ఉన్నారు. వారి ఉద్యోగాలు, వారి వ్యాపారాలు, వారి పిల్లల చదువులు చదివించుకుంటూ మన ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారు. ఆంధ్ర రాయలసీమ నుండి బీహార్ నుండి పంజాబ్ నుండి అస్సాం నుండి మన ప్రాంతంలో ఉన్న వారంతా తెలంగాణ బిడ్డలే. వారికి కూడా రేషన్ కార్డు ఇవ్వాలి. ప్రభుత్వ పరంగా అందే పథకాలన్నీ అందేయాలనే ఆలోచనతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టం కట్టుకొని మా లోకల్ ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ కూడా రేషన్ దొరకలేదు, రేషన్ లేని వారు లేదు అనే విధంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని తీసుకొని రాష్ట్రంలో 415 అప్లికేషన్లు వస్తాయి. ఈరోజు 399,000 అప్లికేషన్ సర్టిఫై చేసి అయితే ఫోకస్ నేను తీసేసి 3,93,000 కార్డులు ఈరోజు రాష్ట్రం అంతటా ఇచ్చే కార్యక్రమాన్ని చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మనమందరం కూడా చెప్పట్లో ధన్యవాదాలు తెలిపాల్సిన మాట. అదొకటే కాదు, మనం చూస్తాం కళ్యాణ లక్ష్మి కొంతమంది పేదవాళ్ళు